ఈరోజుతో 2019 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఒక గొప్ప మేలిమలుపుకి శ్రీకారం జరిగింది. నిజమైన పరిపాలనకు అర్థం చెబుతూ, ప్రజారంజకమైన పరిపాలనకు తెరదీస్తూ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. గత 6 నెలలు చూస్తే అన్ని వర్గాలని సాటిస్ఫై చేసే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంది. ప్రధానంగా ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో చెప్పారో, వాటన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాగ్దానాలు ఒక ప్రభుత్వం ఏ విధంగా నిలబెట్టుకోవాలనేది ఒక రోల్ మోడల్గా ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా నడపడం ఈ సంవత్సరంలో ఒక రికార్డుగా భావిస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 6 నెలలు అయింది ఇప్పటికీ. ఈ 6 నెలల కాలంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతుల నుంచి, మహిళల నుంచి మొదలుకొని యువత వరకు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకునే విధంగా కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ఈరోజు దాదాపు 45 లక్షల పైగా రైతులకి లబ్ధి చేకూర్చడం, పెట్టుబడి సాయాన్ని అందించడం మీరు చూశారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు కూడా ఆయన పెట్టుబడి సాయాన్ని ఇచ్చిన చరిత్రను సృష్టించారు. ఇంకా అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, ప్రధానంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి 140,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. దాంతోపాటు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంకిటికే ప్రభుత్వ పనిని తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మీ గుమ్మానికే తీసుకొచ్చి ప్రభుత్వ సేవలు అందిస్తామని చెప్పి ఈరోజు నా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇటు పెన్షన్ల పెంపు దగ్గర మొదలుకొని ప్రతి విషయాన్ని, దాదాపు మేనిఫెస్టోలో చెప్పిన 80% పనుల్ని కేవలం 6 నెలల్లోపే ఆయన పూర్తి చేయగలిగారంటే ఒక నిజమైన పరిపాలకుడు ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలనేది ఆయన అర్థం పట్టినట్టుగా చూపించారు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సంవత్సరంలో ఆయన చెప్పిన, ఆయన చూపించిన పద్ధతి కానీ పరిపాలనా విధానం కానీ చూస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే అంతకుముందు చివరి 4 నెలల్లో పనిచేస్తే ఈ మొదటి 4 నెలల్లోనే అంతకు మించి కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని ఒక రోల్ మోడల్గా మళ్ళీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే విషయాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటూ ఉన్నాం. ఆర్టీసీ విలీనం లాంటి నిర్ణయం అయితే ఒక చరిత్ర అది. ఇవన్నిటితో పాటు నేను వ్యవసాయ మంత్రిగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నా. రైతు భరోసా పథకం ఇంతకుముందే చెప్పాను ఎంత విప్లవాత్మకమైన పథకం. దాంతోపాటు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తీసుకొచ్చాను, ఉచిత పంటల బీమా పథకాన్ని, ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమం, 24 గంటల్లో 9 గంటల పాటు పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, ఇవి కాకుండా ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకురావడం జరిగింది. ప్రధానంగా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి నియోజకవర్గంలోనే ఒక ల్యాబ్ని, సమీకృతమైన ల్యాబ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిల్లా స్థాయి ల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇకపై ఎరువులు కానీ, పురుగుమందులు కానీ, విత్తనాలు కానీ మన రాష్ట్రంలో అమ్మాలంటే కేవలం టెస్టెడ్ క్వాలిటీ ప్రూవ్డ్ మాత్రమే అమ్మే విధంగా ఈ ప్రభుత్వం విధానాలను తీసుకొస్తూ ఉంది. సీసీఆర్సీ కార్డ్స్ పేరిట 11 నెలల పాటు వారికి హక్కులు కల్పించే, భూ యాజమాన్యానికి దెబ్బతీయకుండా, వాళ్ళ నష్టం కలగకుండా కౌలు రైతులకు హక్కులు కల్పించే కార్డులు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం పేరిట ఒక అగ్రి ఇన్పుట్ షాప్ని, ఒక వర్క్షాప్ని ప్రారంభిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చూస్తే ఈ షాప్స్ అన్నింటినీ కూడా దశల వారీగా 3 దశల్లో రేపు ఫిబ్రవరి నుంచి ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలు ఫిబ్రవరి 1వ తేదీన 3,300 కేంద్రాలను ప్రారంభిస్తాం.
ఆ తర్వాత మార్చి ఏప్రిల్కి మొత్తం 11,500 కేంద్రాలు కూడా ఈ రాష్ట్రంలో పనిచేయించే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తూ ఉన్నాం. అదే కాకుండా రైతు భరోసాలో చివరి విడత 2,000 రూపాయలు కూడా రేపు జనవరి 2వ తేదీనే రైతుల అకౌంట్లో వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, విత్తన సరఫరాకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి విత్తనాలకు సంబంధించిన పెద్ద ఎత్తున బకాయిలు పడి వాటిని చెల్లించలేక విత్తనాలను సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి విత్తనాలు కొనుగోలు చేసి అందించడంతో పాటు ఈరోజు వరకు ఇటు ఖరీఫ్ కానీ రబీలో కానీ విత్తన కొరత కానీ విత్తన ఇబ్బందులు కానీ లేకుండా ఒక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయడం జరిగింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించారు, ప్రకారం చేశాం. భవిష్యత్తులో మరొక విప్లవాత్మక నిర్ణయాన్ని కూడా సీఎం గారు ప్రకటించారు. ప్రధానంగా విత్తనాలు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి గ్రామంలో కూడా అందుబాటులో తీసుకురాబోతూ ఉన్నాం. ఇప్పటివరకు మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను మాత్రం కొన్ని గుర్తించిన ప్రాంతాల్లోనే పంపిణీ చేసే విత్తన పంపిణీ, ఇకపై రేపు వచ్చే ఖరీఫ్ నుంచి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు భవిష్యత్తులో రైతు భరోసా కేంద్రాలని ఈ పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా మార్చాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఆ ప్రకారం పనిచేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థని పూర్తిగా సమూలంగా మార్చమని చెప్పి ఆయన ఆదేశించడం పాటు అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆయనే చైర్మన్గా మిషన్ మీటింగ్ పెట్టి ఆయనే మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి దాని మీద ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. 3,000 కోట్ల రూపాయల మార్కెట్ స్థిరీకరణ నిధిని పెట్టి ఎప్పటికప్పుడు పంటలు నష్టపోయిన పరిస్థితి కానీ ధరలు పడిపోయిన పరిస్థితిలో కానీ వారిని ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో శనగ రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద 330 కోట్ల రూపాయలు ఆయన చెల్లించే కార్యక్రమానికి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక విప్లవమైన నిర్ణయంగా భావిస్తూ ఉన్నాం. పామాయిల్ రైతులు, ఆయిల్ పామ్ రైతులు తెలంగాణతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ ధర వస్తూ ఉంది, నష్టపోతున్నారనే విషయం ఆయన దృష్టికి వచ్చినప్పుడు తెలంగాణతో సమానంగా మన దగ్గర కూడా ధర వచ్చే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని 85 కోట్ల రూపాయలు వారికి చెల్లించడం కోసం ఆదేశాలు ఇచ్చారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, పెదవేగిలోని ఫ్యాక్టరీని రైతు యాజమాన్యానికి అప్పగిస్తూ ఉన్నాం. ఒక కాగితపు మిల్లు వాళ్ళకి కర్ర తోలిన రైతులకి బకాయి పడితే 5.5 కోట్లు కూడా ప్రభుత్వం చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలని తీసుకుని అమలు చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందుకే నేను చెప్తూ ఉన్నాను, 2019 ఈ రాష్ట్రంలో రైతు నామ సంవత్సరంగా భావించాలి, మనం రైతు సంక్షేమ నామంగా భావించాలి. రైతుకు సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే వారి సంక్షేమానికి సంబంధించి వారు ఆదుకునే విషయంలో వెనకడుగు వేసేది లేదనే సీఎం గారు చెప్పారు. ఆ ప్రకారం మేము ప్లాన్ చేయడం జరిగింది. రైతులకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుందని మరొకసారి ప్రకటిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇంకా మీకు తెలుసు, అమ్మఒడి కార్యక్రమం కూడా జనవరిలో ప్రారంభం కాబోతుంది. 9వ తేదీన దాదాపు 49 లక్షల మంది తల్లుల అకౌంట్స్లో 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కింద ప్రోత్సాహకాన్ని పిల్లల్ని బడికి పంపించినందుకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం పేరే జగనన్న అమ్మఒడి పథకం. ఎక్కడైతే పేదరికం ఉండి పిల్లల్ని బడికి పంపలేకపోతారో ఆ తల్లుల్ని పూర్తిగా ఆదుకునే కార్యక్రమంతో దీన్ని టేకప్ చేశారని చెప్పి చెప్తూ ఉన్నాం. ప్రజలు ఆనాడు మార్పు కోసం ఇచ్చిన తీర్పుని ఎంత పటిష్టంగా ఇవాళ ఈ జనం కోసం, ప్రజల కోసం సీఎం గారు అమలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని మరొకసారి మీ దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మీతో మాట్లాడుతూ ఉన్నా. ఇంతకుముందు చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా విజన్ 2020 అనేవాడు. ఇప్పుడు విజన్ 2020లోకి వచ్చాం మనం. నిజమైన 2020 విజను ప్రజలు చూపించారు ఏ విధంగా ఉంటుందో. 2020 వచ్చేటోడికి చంద్రబాబు గారు లేకుండా చేయడమే ప్రజల విజన్. గొప్ప విజన్ని ఆయన చూపించారు, గొప్ప దార్శికతని ప్రజలు చూపించారని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే 95 నుంచి అబద్ధాలు, అభూత కల్పనలు, తప్పుడు ప్రచారాలు
భ్రమలను కల్పించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు ఆయన. 2020 నాటికి ఏదో జరిగిపోతుందని భ్రమలు కల్పించారు, కానీ ఏమీ జరపలేదనే ఉద్దేశంతోనే 2019 2020 విజన్ 2020 నాటికి నువ్వు ఉండొద్దు బాబు, ఈ అధికారంలో నువ్వు ఉండడానికి తగవని చెప్పి చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చి ఆయన్ని సాగనంపింది 2019. అందుకే విజన్ 2020 ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్, ఈ ప్రభుత్వ విజన్, ఈ ముఖ్యమంత్రి గారి విజన్. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, ఇటు సంస్కరణలు, అటు అవినీతి రహితంగా పరిపాలన, వీటన్నింటినీ కూడా ఒక ఏకతాటి మీద ఏక చేతితో చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం గారు చేస్తూ ఉన్నారు. నిజంగానే బాగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా బురవచల్లాలి, ఏ విధంగా వీళ్ళ మీద అభాండాలు వేయాలనేది ఒక ప్రతిపక్షంగా ఎవరైనా సరే భావిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అనుయాయి పార్టీలు కానీ అదే పని మీద ఉన్నాయి. ఇంగ్లీష్ అంటారు, ఇసక్ అంటారు, అవన్నీ అయిపోతే ఇప్పుడు మళ్ళీ రాజధాని అంటున్నారు. ఏదో ఒక అంశాన్ని తీసుకోవడం, బురద జల్లడం, ఏదో నాలుగు మాటలు మాట్లాడడం, ఒక ఉద్యమాలు పుట్టించడం, వాటిని వెనకాలను నడిపించడం. కనీసం 6 నెలలు కూడా ఓపిక పట్టలేని పరిస్థితిలో చంద్రబాబు అనుకో దిగిపోయింది. 6 నెలలు ఓపిక పట్టలేకపోతున్నారు. మర్నాటి నుంచే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే అవాకులు, చవాకులు, అబద్ధాలు, అబోత కల్పనలు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, తెలుసు కాబట్టే ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లు అసెంబ్లీలోనూ 22 పార్లమెంటు సీట్లను ఇచ్చి ఇంత బలమైన మద్దతు మీకు ఇస్తా ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు. ఆ తీర్పుని, మార్పు కోసం ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఇవాళ సీఎం గారు ముందుకెళ్తూ ఉన్నారు. కొత్తగా కొత్త రాగానే అందుకున్న చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, ఆయన కానీ ఆయన భాజన బాజా భజంత్రులు, భజన బృందాలు అన్నీ రోడ్డు మీదకి వచ్చేసాయి. రాజధాని పాట పాడుతున్నాయి. ఏంటంటే అమరావతిలో మీరు రాజధాని ఏర్పాటు చేశారు, మేము ఏర్పాటు చేసిన రాజధాని మీరు తీసేస్తారా, మీరు తొలగిస్తే మేము ఊరుకో, మేము ఉద్యమం చేస్తామన్నారు. అదే నేను అడుగుతా ఉన్నాను, అమరావతిలో రాజధాని ఉండదని ఎవరు చెప్పారు? ఎవరన్నా చెప్పారా? ముఖ్యమంత్రి గారు చెప్పారా? మంత్రులు చెప్పారా? పోని ప్రభుత్వంలో ఎవరన్నా చెప్పారా? అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది, కానీ అమరావతిలో శాసనసభ వ్యవహారాలు, లెజిస్లేటివ్ పరిపాలనా వ్యవస్థ మాత్రం ఉంటుంది. ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలి, ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలనేది ఒక పెద్ద డిమాండ్ చాలా కాలం నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఆ డిమాండ్కి అనుగుణంగానే ఏం చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎక్కడ చేయాలి, పరిపాలన ఎలా వికేంద్రీకరించాలనేది ఒక కమిటీని వేశారు. జిఎన్ రావు గారి కమిటీ వేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో దేశంలోని నిపుణులైన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఒక నివేదిక తీసుకున్నారు. వారు నివేదిక ఇచ్చారు, అదిగో మీరు రాష్ట్రాన్ని విభజిస్తూ ఉన్నట్టుగా ఆ రోజు ఎలాగైతే తప్పుడు ప్రచారం చేసి 2008 రాష్ట్రాన్ని విభజించమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ ఇచ్చేసి పోలిట్ బ్యూరోలో తీర్మానం చేసి బయటకు వచ్చి ఆందోళన చేసినట్టుగా ఈరోజు కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఒక అమరావతిని సృష్టించుకుని ఆ భ్రమలో ఆయన ఉంటూ ప్రజలను భ్రమలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఇంకా ఒక నిర్ణయం తీసుకోకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా అక్కడ అమరావతిని ఎడారిగా వదిలేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం ప్రతిపాదన ఏం జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ఒకే చోట కుప్పపోసినట్టుగా ఉండడానికి వీల్లేదు. అమరావతిలో శాసనసభ వ్యవహారాలు నిర్వహించే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా జ్యుడిషియరీ క్యాపిటల్ హైకోర్టు కర్నూలులో ఉంటుంది. ఈ విధంగా ఉంటే తప్పేంటి, నువ్వు చచ్చిపోవడం మొదలైతే ఇదేదో మహాపరాధం అన్నట్టుగా మొత్తం అమరావతిని ఎడారిగా చేసేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 29 గ్రామాల ప్రజల్ని ఒక ఉద్యమానికి ప్రేరేపించినట్టుగా, ఒక పెద్ద ఆందోళన జరుగుతున్నట్టుగా భ్రమలు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే 29 గ్రామాల ప్రజల ప్రయోజనాలే తప్ప ఈ తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం ప్రయోజనాలు పట్టవు, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంత ప్రయోజనాలు పట్టవు. కేవలం మీకు 29 గ్రామాల ప్రజలు, అక్కడ ఉన్న వనరులు మీకు కావాలి. వాళ్ళ మీద తప్ప మీకు ప్రేమ ఇంకా ప్రపంచంలో ఎవరి మీద ఉండదు అని అనుకోవాలి మేము ఇప్పుడు. ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసి మేము ఏం చెప్తా ఉన్నామంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ అమరావతి నడిబొడ్డులో మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారో అవే మాటలు విశాఖపట్నం వెళ్ళి మాట్లాడగలుగుతారా?
అవే మాటలు కర్నూలు వెళ్ళి మాట్లాడగలుగుతారా? బైఫర్కేషన్ వద్దు, వికేంద్రీకరణ జరగకూడదు, పరిపాలన కానీ ఒకే చోట ఉండాలి, అభివృద్ధి ఒకే చోట ఉండాలి అని మీరు కర్నూలులో కానీ ఉత్తరాంధ్ర కానీ వీళ్ళు మాట్లాడతారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాట్లాడేంత ధైర్యం మీకు ఉందని మేము అడుగుతున్నాం. అంటే ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ, ఏ పూట కా పూట నాలుగు మడతేస్తూ ఎంతకాలం ఈ విధంగా ప్రజల్ని మభ్య పెడతారు? ఎన్నాళ్ళు మీరు మబ్బుల్లో ఉండిపోతారు? చాలా చోట్ల ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీకృష్ణ కమిటీ ఎవరిని ఎవరు వేశారు ఈ కమిటీని? ఆ రోజు ఈ రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీని వేశారు. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీని వేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ పరిపాలనా కేంద్రాలు ఉండాలి, ఏ విధంగా డెవలప్ చేసుకుని ఒక కమిటీని వేశారు. ఆ రెండు కమిటీలు కూడా ఏం చెప్పినాయి? రాజధాని ఒక చోట కాదు రెండు చోట్ల ఉండాలని చెప్పినాయి రెండు కమిటీలు కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసిన జీఎన్ రావు కమిటీ కూడా అదే చెప్తోంది. పోనీ జీఎన్ రావు కమిటీ అంటే ఎవరికి, మీరు వేసుకున్న నారాయణ కమిటీ లాంటిది కాదు, అధికారులతో నిపుణులతో వేసిన కమిటీ. ఈ నిపుణులందరూ కూడా అంతకుముందు కూడా ఉన్నారు, శ్రీకృష్ణ కమిటీలో ఉన్నారు కొంతమంది, శివరామకృష్ణ కమిటీలో కూడా ఇలా ఇందులో ఉన్న నిపుణులు శివరామకృష్ణ కమిటీలో ఉన్నారు. వాళ్ళు అలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళతో కమిటీలు వేసి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్స్ తీసుకుని ఇది చేస్తూ ఉన్నాం, చేయాలని ఒక ఆలోచన జరుగుతూ ఉంది. పోనీ మీరు వేసిన ఏ కమిటీ చెప్పింది ఒకే చోట ఉండాలి, రాజధాని రెండు చోట్ల ఉండకూడదని ఏమైనా చెప్పారా? ఉంటే ఆ నివేదికలను చూపించండి. అలాంటి నివేదికలు ఏమైనా ఉన్నాయా? ఈ దేశంలో 14 రాష్ట్రాల్లో హైకోర్టులు ఒక చోట, రాజధానులు ఒక చోట ఉన్నాయి. 14 రాష్ట్రాల్లో ఉన్నాయి. అలా మీరు మసిపూసి మారేడికాయ చేసి కేవలం అక్కడున్న భూములు పోతాయనో అక్కడున్న ఆస్తులు పోతాయనో కొంతమంది ఆందోళనని ఈ రాష్ట్రం మొత్తానికి రాష్ట్ర ప్రజల బాధగా మీరు ఎందుకు చిత్రీకరిస్తారని అడుగుతున్నాను నేను. లక్షల్లో ఉన్న భూముల్ని కోట్లకు తీసుకెళ్ళిపోయి ఒక రియల్ ఎస్టేట్ దందా నడిపించినట్టుగా కొంతమంది వ్యక్తులు నడిపిస్తే దానికి మీరు మద్దతు ఇస్తున్నట్టుగా కాదా ఈ ప్రయత్నం అని అడుగుతున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు చెప్పమనండి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి వద్దా? ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగొద్దా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగొద్దా? కేవలం ఒకే చోట ఒకే ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాన్ని ఎడారిగా వదిలేయాలా? 105,000 కోట్ల రూపాయలు పైచేపు ఖర్చు అవుతుంది అమరావతిని అభివృద్ధి చేస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంచనాలు వేయించారు. తీరా అంచనాలు వేసి ఆయన గత 5 ఏళ్ళలో ఖర్చు పెట్టిందంట 5,700 కోట్లు. దాంట్లోనే సొంత డబ్బులు 250 కోట్లు ఉంటే ఈ రాష్ట్రానికి ఒక 1,500 కోట్లు ఎంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా అప్పు తెచ్చారు. ఈ అప్పుకి ప్రతి సంవత్సరం ఇప్పుడు 570 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. మరి 100,000 కోట్లు అప్పు ఇచ్చేవాడు ఎవడు, ఇస్తే కట్టేవాడు ఎవడు, ఎలా తీర్చాలి, ఎంతకాలం చేయగలుగుతాం? అంటే ఇలాగ దశల వారీగా 25-30 ఏళ్ళలో ఈ అమరావతిని ఇలాగ డెవలప్ చేసుకుంటూ వెళ్లే పరిస్థితే ఉంటే ఎన్నాళ్ళకి మనం హైదరాబాద్నో బెంగళూరునో తలదన్నే విధంగా ఒక నగరాన్ని నిర్మాణం చేసుకోగలుగుతాం, ఎదగగలుగుతాం అనేది కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకునే ప్రభుత్వం విశాఖపట్నం లాంటి నగరం ఉంటే అది త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏది వృద్ధే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ప్రజాస్వామ్యయుతంగా పద్ధతి ప్రకారం ఏదైనా దాంట్లో మంచి చెడ్లు ఉంటే చర్చకు పెట్టిన తర్వాత చేస్తానని అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ జరిగిపోయినట్టు ప్రజల్లో ఒక అపోహలు కల్పిస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, అమరావతిలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు ఇవే మాటలు గాజువాకలో వెళ్ళి మాట్లాడగలుగుతారా? మాట్లాడండి. పూటకొక్క మాట్లాడే మాట మాట్లాడే అలవాటు జగన్ గారికి లేదు. మాట మార్చి అనుకూలంగా ఎప్పటికప్పుడు తానా అనే బ్యాచి కాదు. ఆయన అనుకుంటే నికార్సుగా చెప్తారు, ఇదిగో ఈ పద్ధతి ప్రకారం మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఈ పద్ధతి ప్రకారం మార్పులు తీసుకొస్తూ ఉన్నాం అని. అంతేగాని మొన్న ఇంగ్లీషు ముందంతా ఇంగ్లీష్ మీడియమా అని పెద్ద గొడవ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అసెంబ్లీలో ఏం చెప్పాడు, 2017లో నేనే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను, అసలు ఇంగ్లీషే నేను, నేనే ఇంగ్లీష్ అన్నాడు ఆయన. మొట్టమొదటి నుంచి ఒకటే బాణి ఒకటే పద్ధతిలో జగన్ గారు పనిచేస్తూ ఉంటారు. అందుకే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన భజన బృందాలు కానీ ఇవాళ మళ్ళీ రాజధాని ఒక పెద్ద అంశంగా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లే తాపత్రయం పడతా ఉన్నారు. అందుకే ప్రజలు కూడా చాలా విజ్ఞులు, మనకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి
విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు పాట పాడితే విజన్ 2020 అనేది 2020కి ఏ విధంగా ఉండాలనేది ప్రజలు నిర్ణయించారు, జగన్ గారిని తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞత, ప్రజల విజన్ ఎప్పుడైనా సరే నాయకుల కన్నా గొప్పగానే ఉంటుందనడానికి ఇదే ఉదాహరణ. అందుకే 2020కి స్వాగతం పలుకుతూ ఈ గొప్ప విజన్, ప్రజల విజన్కి అనుగుణంగా ఈ విజనరీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి ఒక తెర తీశారు. అది 2020లో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరేమన్నా అడిగితే రైతు కాదు కదా, ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో నష్టపోకూడదు అనేది జగన్ గారి ఆలోచన. ఇప్పుడు అక్కడ మొన్నే చెప్పారు, మా చాలా మంది మంత్రులు ప్రస్తావించారు, సీఎం గారు కూడా అంత ముందు సందర్భంలో చెప్పారు, ఎవరన్నా ఇంత భూమి అవసరం లేదు, ఎవరన్నా మా భూమి మాకు ఇచ్చేయండి అంటే ఇంత అవసరం లేదు అనుకున్న రోజు నా భూమి ఇచ్చేయడానికైనా సిద్ధం, లేకపోతే భూమికి ప్లాట్లు ఇవ్వడానికైనా సిద్ధం. ఎందుకు ఇవ్వరు అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారి లాగా రాత్రి రాత్రి గుంజుకునే కార్యక్రమంగా చేయరు? వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే జగన్ గారు ఏ నిర్ణయమైనా చేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆ రోజు ఇవి రైతు ఆత్మహత్యలే కాదని చెప్పి ఆయన డిక్లేర్ చేసి వదిలేస్తే, మళ్ళీ దాన్ని తిరిగి రివైవ్ చేయించి నిజమైన కారణాల వల్ల రైతులు కానీ ఆత్మహత్యలు చేసుకుంటే వారికి కూడా పరిహారం ఇవ్వాలి 7 లక్షల రూపాయలు అని చెప్పి ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుని దాదాపు 566 కేసుల్ని అధ్యయనం చేయించి త్వరలోనే అలా అందులో నిజంగా ఆత్మహత్యలు చేసుకున్న వారిగా తేలిన కుటుంబాలన్నింటికి కూడా ఆర్థిక సహాయం ఇవ్వడానికి సీఎం గారు నిర్ణయించారు. అంటే చిన్న ఒక కుటుంబం, రైతు కుటుంబం నష్టపోకూడదని ఆలోచిస్తున్న సీఎం గారు భూములు ఇచ్చిన రైతులు నష్టపోవాలని ఎందుకు అనుకుంటారు? ఈ భూములు ఇచ్చే రైతులకి తప్పకుండా ఒకవేళ అవసరం లేదు ఇంత భూమి అనుకుంటే దాని ప్రకారమే రైతుల మనోభావాల ప్రకారం అందరితో చర్చించి వారికి న్యాయం చేస్తారు. అసలు అమరావతిలో రాజధాని ఉంటుంది, అమరావతిలో రాజధాని తీయట్లేదు, అమరావతిలో రాజధాని కొనసాగుతుంది, అయితే అది లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుందనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అసలు అమరావతిలో రాజధాని ఉండదని ఎవరు చెప్పారు? ఉంటుందనే కదా చెప్తా ఉన్నారు. అయినా సరే మీ బాధ ఏంటి అంటే మీరు కేటాయించిన భూములు, మీరు కోరుకున్న భూములకి వెలుగు పడిపోద్దనా? రాజధాని అంటే మహానగరాన్ని నిర్మాణం చేయడం కాదు, రాజధాని అంటే ఆ అవసరమైన వనరులకి, పరిపాలనకి అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవడం. ఈయన ఏం చేశాడు? ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలని పెద్ద ప్రయత్నం చేశాడు. నగరాలు నిర్మాణం చేయడానికి కులి కుతుబ్ షాకే చాలా కాలం పట్టింది. చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందా? ఆయన అనుకుంటాడు హైదరాబాద్ నేనే కట్టానని చెప్తాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఈ మాటలు విని విని జనానికి బోర్ కొట్టేసి 2019లో సినిమా మార్చేశారు. తీసుకెళ్ళకూడదు ఏంటండి, ఇది కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో వాళ్ళు ఆందోళన రేకెత్తించి ఆ రైతుల్లో ఆందోళనతో భయాన్ని కల్పించి ఏదో జరిగిపోతుందనే భయంతో రైతులు రోడ్డెక్కేలాగా కొంతమంది వ్యక్తులు ప్రేరేపించి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని దగా చేసే ఆలోచన ఎందుకు చేస్తానో అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నాది రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సీఎం గారు వాళ్ళకి అన్యాయం చేస్తానని ఎవరని చెప్పింది? ఎందుకు చేస్తారు అసలు? ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఒక ప్రచారం, దుష్ప్రచారం. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే రాజధాని కాదు, ఏ ఇష్యూలైనా సరే ఒక స్పష్టతతో సీఎం గారు ముందుకెళ్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. పెయిడ్ ఆర్టిస్టులని కించపరిచింది ఎవరు? మౌలికమైన ప్రశ్న. మీడియా మీద దాడి చేసింది ఎవరు? ఆందోళనకారులు. ఆందోళనకారుల మీద శాంతి భద్రతల సమస్య వస్తే ఎవరు చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం. అంటే మీ మీడియా మీద దాడి చేస్తే కూడా పట్టించుకోద్దని మీరు అంటే మేము ఉంటాం, వదిలేమంటే వదిలేస్తారు. చెప్పండి. కాదు, పెయిడ్ ఆర్టిస్టులని కాదు కాదు, గొడవ ఎవరు స్వామి? గొడవ పెట్టింది ఎవరు? అక్కడ పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడింది ఎవరు? మీడియాలో వచ్చిందనే కదా గొడవ జరిగింది. మీరు ఒకసారి వెనక్కి తెలుసుకోండి. పెయిడ్ ఆర్టిస్టులని మీడియాలో మాట్లాడారనే దాడి చేశారు. జర్నలిస్టుల మీద దాడి చేశారు కాబట్టి ప్రభుత్వం జర్నలిస్టులని, మీ హక్కుల్ని పరిరక్షించాలని మీరే కోరుతారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇది తప్పని మీరంటే మీరు ఏం చేయాలి? మీరే సజెస్ట్ చేయండి. మేము రైతుల మీద ఎవరు పెట్టారు కేసులు? ప్రభుత్వం ఏమైనా సుమోటోగా పెట్టిందా? దీక్షలు చేస్తుంది పెట్టిందా? లేకపోతే ఆందోళన చేస్తుంది, ధర్నాలు చేస్తుంది పెట్టిందా?
ధర్నాలు చేసిన దానికి, దీక్షలు చేసిన దానికి, కేసులు పెట్టిన ఘన చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఈ జిల్లాలోనే వేలాది మంది కాపుల మీద కేసులు పెట్టాడు ఆయన, కంచాలు కొట్టినందుకు, ధర్నాలు చేసినందుకు, మధ్యాహ్నం పూట ఆకలి కేకలు వినిపించినందుకు వేలాది మంది కాపుల మీద కేసులు పెట్టాడు. ఆ రోజు ఈ నోళ్ళు ఎందుకు రావలేదు ఇవాళ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అని కోకిని అడుగుతున్నా నేను. ఏ కంచాలు కొట్టినప్పుడు కేసులు పెడితే కాపుల మీద, ఆ రోజు ఈ నోళ్ళు ఏమైపోయినాయి? ఆ రోజు ఈ నోళ్ళు ఎక్కడ మూసిపోయినాయి? అంటే ఒక్కొక్కరికి ఒక్క న్యాయమా? ఇవాళ కాపుల మీద కేసులు తీసేసిన చరిత్ర ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. కాపుల మీద కేసులు పెట్టిన చరిత్ర ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. చరిత్ర ఎవరు మర్చిపోయారు? ఏ కాపులు ఆ రోజు మధ్యాహ్నం పూట మా ఆకలి కేకలు వినిపిస్తామని కంచాలు కొడితే అది ఆందోళన కాదా? ఆ రోజు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? ఆ రోజు ఒక న్యాయం, ఈరోజు ఒక న్యాయమా? ఈరోజు రైతుల మీద అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ మీద కేసులు పెట్టారని మాట్లాడతారు పెద్దలు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఏ చంద్రబాబు నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళ ఆకలి కేకలు వినిపించారు, నీ శాంతి భద్రతలు విఘాతం కలిగించలేదని చెప్పలేకపోయా పెద్ద మనిషి? ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎవరు మాట్లాడినా ఒకటే న్యాయం ఉండాలి, ఎవరు ఆందోళన చేసినా ఒకటే న్యాయం ఉండాలి, తప్పు తప్పుగానే చూపించాలి. ఇవాళ అక్కడ పెట్టిన కేసులు ప్రభుత్వం ధర్నాలు చేస్తున్నందుకు పెట్టలే, దీక్షలు చేస్తున్నందుకు పెట్టలేదు, కేవలం మీడియాని దాడి చేసినందుకు పెట్టారు. మీడియా మీద దాడులు చేసినా ప్రభుత్వం స్పందించకూడదని మీడియా మిత్రులు మీరు అందరూ అనుకుంటే అదే మేము గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం. వాళ్ళు వద్దంటున్నారని చెప్తాం, చెప్పండి వద్దా మీకు? శాంతి భద్రతల విఘాతం కలిగితే చర్యలు తీసుకోవద్దా? చెప్పానండి. మీరు మీడియా క్యారీ చేసింది ఏం చేసిందో, ఆ రోజు జరిగిన సంఘటన, అంతకుముందు జరిగిన వ్యాఖ్యలు, జరిగిన టీవీలో చర్చలు మీరు ఒకసారి తెప్పించుకుని చూస్తే, అప్పటికి ప్రభుత్వం దుందుడుగా వెళ్తుందా? ప్రభుత్వం ఆలోచించి ఆచితూచి అన్ని వర్గాల బాధ్యతని తీసుకుని వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తుందా అనేది మీకే అర్థమవుతుంది. మీరే చెప్తారు ఒకవేళ పెట్టలేదనుకోండి అంటే, మీడియా మీద దాడి చేసినా కూడా ఈ ప్రభుత్వం చేయలేదంటారు, రాసుకో డబుల్ స్టేట్మెంట్ అన్నట్టుగా. ఎలా సార్ ఇది? చెప్పండి, మీరే చెప్పండి, కొన్ని మీతో తీర్మానం చేయండి. ఈ ఆందోళనలో మేము ఉన్నాం కాబట్టి అక్కడ కవరేజ్కి వెళ్ళినా తప్పు, అక్కడ ఎవరైనా దాడి చేసినా తప్పు లేదు, మీరు తీర్మానం చేయండి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు చంద్రబాబు అన్నట్టుందండి. అసలు ఇంకా అసలు నిర్ణయమే జరగలేదు కదా, కమిటీ రిపోర్ట్లు వస్తున్నాయి, ఇంకా బోస్టన్ కన్సల్టేటివ్ గ్రూప్ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ వచ్చింది హై పవర్ కమిటీ వేశారు, అందులో నేను కూడా ఒక సభ్యుడిని. ఆ కమిటీ వచ్చినట్టుని నిర్దేశించి అవన్నీ ఎలా ఉన్నాయని ఒకసారి వెట్ చేసిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలో డెసిషన్ తీసుకుంటుంది. అప్పుడు కదా భూములు ఏమవుతాయి, రాజధానులు ఏమవుతాయి. అక్కడ రాజధాని అంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, గురజాడ అప్పారావు గారు గుర్తొస్తారు, దేశం అంటే మట్టి కాదు అవి మనుషులే అంటాడు ఆయన. రాజధాని అంటే భూములు కాదు బాబు, రాజధాని అంటే మనుషులు. ఆ విషయం చంద్రబాబు గారికి చెప్తున్నా. భూములు భూములు భూములు, రాజధాని అంటే భూములు అని ఎవడు చెప్పాడు అసలు? రాజధాని అంటే భూములా? రాజధానికి ఒక పెద్ద గ్లామర్ తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా రాజకీయ అవసరానికి వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎవరి ఆస్తులు? అదే చెప్తా ఉన్నాను, ప్రతిపక్షం వాళ్ళకి ఎవరికి ఉంటాయి ఆస్తులు? మొన్నటి వరకు సంపాదించిన వాడు కొనుక్కుని ఉంటారు అక్కడ, కాదమ్మా. మొన్నటి వరకు డబ్బులు పెట్టుబడి పెట్టగలిగిన వాడు ఎవరుంటారు? మొన్నటి వరకు అవినీతి చేసిన వాడి దగ్గర ఉంటాయి డబ్బులు, వాళ్ళే కొనుక్కోవాలి. విశాఖపట్నం అంటే మీరు విశాఖపట్నం కించపరుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరాంధ్రాన్ని మీరు కించపరుస్తున్నారు. అంటే విశాఖపట్నంలో పెడితే అక్కడ భూములు వాల్యూ కోసం కొనుక్కున్నారు కాబట్టి పెట్టారు అని అంటే, మరి అమరావతిలో ఎందుకు పెట్టినట్టు? మీరు ఇక్కడ ఈ సూత్రం వర్తిస్తే అదే సూత్రం వర్తిస్తుంది కదా. ఆ దానికి మీకు ఆధారాలతో సహా ప్రభుత్వం బయటపెట్టింది. 4,070 ఎకరాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుయాయులు, వారి మద్దతుదారులు కొన్న పేర్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో సహా మా కేబినెట్ సబ్ కమిటీ సబ్మిట్ చేశాం. దాంట్లో ఆధారం ఉన్నాయి, దాని గురించి అమ్మా ముందు మాట్లాడాలి. మీరే చెప్పండి ఏది బెటరో చెప్పండి. ఇప్పుడు అక్కడ ఒక ఆల్రెడీ ఒక నగరం ఉంది, మన రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న ఏకైక నగరం, పెద్ద నగరం విశాఖపట్నం. అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేస్తే ఇది పరిపాలనా కేంద్రంగా పనికొస్తుంది అనేది నిపుణులు చెప్తూ ఉన్నారు, దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు అదేవిధంగా అమరావతిలో పెడితే ఏం జరిగింది? అక్కడ ఏమీ లేకుండా కొత్తగా నగరాన్ని క్రియేట్ చేయాలన్నారు. ఇప్పుడు ఉన్న నగరంలో ఫెసిలిటీ వాడుకోవాలనుకుంటే తప్పేంటి అని అడుగుతున్నాను నేను. అది విశాఖపట్నం కాకపోతే ఇంకో చోట పెట్టవచ్చు. అంటే ఇంకో చోట ఎక్కడ పెడితే వాళ్ళకి సమ్మతమా?
చెప్పమను, ఎక్కడ పెట్టచ్చా, ఇంకో చోట పెట్టమంటారా? చంద్రబాబు నాయుడు గారు అడిగేదానికి ప్రతిదానికి చెప్తూ పోతే, పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ఇంకా మహానటుడు. పవన్ కళ్యాణ్కి అంత నటన మేము చేయలేము. ఆయన నటుడు, పెద్ద నటుడు. ఆయన ఉద్దానం గురించి ఆయనకి ఇప్పుడు తెలుసు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పుడేం చేశాడు ఆయన, అప్పుడేం చేశాడు, 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆయన గట్టిగా, ఏయ్ నువ్వు సీఎంవి, నువ్వు ఇక్కడ ఏం చేయలేకపోతున్నావు అని అడగలేకపోయినాడు. ఆ రోజు ప్రతిపక్షాన్ని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు అధికార పక్షాన్ని తిట్ట. ఆయన ఏంటంటే, ఆయన సింగిల్ పాయింట్ ఎజెండా చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం. ఆ పనిలో ఉన్నాడు ఆయన, ఉద్దానమైనా అంతే, ఇంకో దానమైనా అంతే. కాబట్టి దాని పెద్ద విషయం కాదు. అంటే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి, అదే సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నీకు నీకన్నా నాకు ఎక్కువేం తెలుసు. ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా చెప్పారు, 3 రాజధానులు మంచిది, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది ఆయన అభిప్రాయం, అబ్బాయి అమరావతిలో ఉండాలని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో ఇంకోటి కూడా చూపిస్తాను మీకు, ఇది కూడా వీలైతే నోట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన 2018లో జూలై నెలలో ఒక చిన్న స్టేట్మెంట్ చూపిస్తాను నేను, కర్నూలు కాదు ఇచ్చే అమరావతి. అమరావతి చూపిస్తా, మీ కర్నూలు ఎందుకు? అంటే చిరంజీవి రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాడా? తప్పు, ఏది పడితే బుర్ర చేయలేకండి. అలాగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఆయన అనుయాయులకి ఉన్న ఆస్తులు ప్రపంచంలో ఎవరికి లేవు. ఏ మూల ఎదిగినా చంద్రబాబు సొంత ఆస్తులు ఉంటాయి. ఒక్క నిమిషం, మీకు ఉల్లిధరలు కావాలా రాజధాని కావాలా డిసైడ్ అవ్వండి ఫస్ట్. ఇందులో చూడు చూడు, అయ్యో చూడండి ఒకసారి, శివనారాయణ గారు చూడండి ఇవన్నీ, ఇదేంటో తెలుసా ఈ స్టేట్మెంట్? అమరావతిని ఆపేస్తాం పవన్ కళ్యాణ్, భూదోపిడీ చేస్తూ పిచ్చి వేషాలు వేస్తే రాజధాని ఆపేస్తాం, 100,000 మంది రైతులతో సీఎం ఇల్లు ముట్టడి చేస్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడతారు. 29/7/2018 ఆంధ్రజ్యోతి కనబడుతుందా? అలా కాదండి, ఒకసారి చూడండి. అరే మీరు కంగారు పడతారు ఎందుకు అంటే, కాదు భూదోపిడీ చేస్తూ పిచ్చి వేషాలు వేస్తే రాజధాని ఆపేస్తాం అనేది ఈయనంటే కరెక్ట్, ఈయన అనొచ్చు, ఈయనకు ఉంటుంది రైట్. ఈ మాట మనం అంటే తప్పు. మీరు ఏ పత్రిక సార్? మీరు ఏ పత్రిక? 10 టీవీ. ఓకే, ఏం చెప్పండి, మళ్ళీ ఒకసారి అడగండి. మరి నిజంగా జరిగిందనే కదా 4,070 అంటే, ఇప్పుడు అమరావతి ఉంచమంటాడో వద్దంటాడు ఆయన? మేము ఉంచుతున్నాం కదా, ఆయనకి ఏంటి బాధ అక్కడ? కాదు ఆయన, ఆయనకి ఏంటి బాధ అని అడుగుతున్నాను నేను. అసలు ఆయనకి ఉన్న బాధ ఏంటో చెప్తే మేము తీర్చే ప్రయత్నం చేస్తాం. అమరావతిలో రాజధాని లేదని ఎవడన్నాడు? అంటే 33,000 ఎకరాలు ఉంచుకుని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆస్తులు పెంచుకునే అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన? మరి ఏంటి ఆయన బాధ ఏంటి? పోనీ కరెక్ట్గా చెప్పమనండి, క్లియర్గా చెప్పమనండి. ఇంకా చాలా ఉన్నాయి, టైం దొరకట్లేదు, ఏం చేయను? ఇంకా ఉన్నాయి నా దగ్గర, అయితే ఇంకొకసారి పెట్టుకుందాం మరి.
రేపు ఉండట్లేదండి, అవుట్ ఆఫ్ స్టేషన్. ఈసారి ఒక పని చేస్తా, మీ కరెక్ట్గా ప్రింట్లు అన్నీ తీసి కాపీలు ఇస్తా, అలా చేద్దాం. ఒకటి ఏంటంటే, హైపవర్ కమిటీని ఎందుకు నియమించారంటే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, రాజధాని ఎక్కడ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ ఎలా జరగాలి, ఒక చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో జీఎన్ రావు గారి కమిటీ వచ్చింది, నివేదిక ఇచ్చింది. అలాగే బోస్టన్ కన్సల్టేటివ్ గ్రూప్ కూడా నివేదిక ఇవ్వబోతా ఉంది. ఈ రెండు ఇచ్చిన తర్వాత వాటిని అధ్యయనం చేసి పరిశీలించి సాధ్యాసాధ్యాలు చూసి ఆ నివేదికని ప్రభుత్వానికి ఇమ్మని చెప్పి హైపవర్ కమిటీని నియమించారు. దీంట్లో మంత్రులు కానీ ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు. ఈ కమిటీ దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఏ విధంగా ఉంటే బాగుంటే ఇస్తుంది, ఆ తర్వాత దాన్ని చర్చకు పెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. ఇది హైపవర్ కమిటీ బాధ్యత ఏంటంటే రెండు నివేదికల్ని అధ్యయనం చేయడం. అదే చెప్తా ఉన్నాను నేను, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా చేసేసింది చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక ప్యాకేజీ చేయాలని ఒప్పుకుని చివరికి ఆ గౌరవాన్ని తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టేసి పోలవరం ప్రాజెక్టు కట్టడానికి అనుమతి తెచ్చుకున్నాడు ఆయన. 1500 కోట్లు మాత్రం ఇచ్చారు వాళ్ళు. నిన్ననే బీజేపీ నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, చూసుంటారు కదా మీరు. ఏమని ఇచ్చారు వాళ్ళు? రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, కేంద్రాన్ని కాదు, నిర్మాణానికి సహకరిస్తామని. ఖచ్చితంగా నిధులు కావాలని ఒత్తిడి చేస్తాం, ఖచ్చితంగా కేంద్రం విడిపోయిన రాష్ట్రం, నష్టపోయిన రాష్ట్రానికి ఆ రోజు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అన్నీ అమలు చేయాలి. ఆ రోజు ఏవైతే ఇస్తామని చెప్పిందో అన్నీ ఇవ్వాలి. రాజధాని కట్టడానికి సాయం చేయాలి. ఇవన్నీ చేయాల్సిందే కేంద్రం, ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి చేస్తాం, అందులో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు లాగా అవకాశం దొరికితే మోడీని అద్భుతం అమోఘం పొగిడి తర్వాత మోడీని తిట్టి ఇప్పుడు మళ్ళీ మోడీతో కలిసిపోవాలని ప్రయత్నం చేస్తున్నా, అలాంటి ప్రయత్నాలు అయితే మేము చేయము. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, విశాల ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పనిచేస్తుంది ప్రభుత్వం. ఓకే.